హలో నమస్తే. పొద్దు పొద్దుగా లేచి చేపలకు పోదామని మీన్ తయారైతుంటే మాకంటే ముందే నేను వస్తా అని మా బుర్తడు బండెక్కి కూర్చున్నాడు. మామ వీడు మనకు మనవడైతాడు. పిష ఏడికొత్తావు పిష, లేట్ అయితే ఇప్పటికే మాకు నొప్పులు వస్తాను వీనికి. మామ మన మనవాడు బండి మించని అస్సలు దిగుతలేడు. వీడు దిగాలంటే ఒక్కట ముచ్చట చెప్పాలమ్మా. డాక్టర్ ఇంటికి పోతున్నాం మళ్ళీ వస్తాం అనాలి. డాక్టర్ అనే ముచ్చట తింటే చాలు, క్షణం ఉండడు ఎమ్మట దిగుతాడు. ఇక వాడిని ఇంటికాడ దింపి మా ఊరు చెరువు కట్ట కిందికి వచ్చినాం. మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఎరికేనా? ఒక దగ్గర పాపర్లు పడుతున్నట్టు మన దగ్గరకు సమాచారం వచ్చింది. పాపర్లు బాగా పడాలంటే ఫస్ట్ రొయ్యలు కావాలి. రొయ్యలకు పాపర్లు మస్తు పడతాయని చాలా మంది చెప్పిర్రు. ఇక్కడికి వచ్చి చూస్తే రొయ్యలకు బదులు అన్ని రవ్వు చేపలు కనబడుతున్నాయి. మామకి ఇక్కడ రవ్వులు కనిపించగానే రొయ్యల్ని మర్చిపోయినాం. ఇక సరే గానీ ఇప్పుడు ఫోకస్ మొత్తం రవ్వుల మీద ఉంది. మామకి ఇక్కడ చేపలు బాగా తిరుగుతున్నాయి గానీ అసలు 18 సంవత్సరాలు నిండినా నిండలేదా అర్థం కావట్లేదు. ఇక దొడ్డు దొడ్డుకే ఉండి 18 సంవత్సరాలు నిండి మేజర్ అయినా అనుకో, బండకు రాకి కూరట్కలు వేసుడే. ఇక ఇదంతా కాకుండా చిన్న గుండి మేజర్ కాలేదనుకో, అప్పుడు మనం ఏం చేయాలనేది పట్టిన తర్వాత చెప్తా చూడు రిమా. అడుగురి వస్తానయ్యా, దెబ్బ దెబ్బ ఈ వెనకగా మళ్ళీ ఉంటా. అడుగురి అందరు పోరా వచ్చినాయా? అవే వెనక వెనకక మళ్ళీ అన్ని అడుగురి పోయినాయా మళ్ళా? ఓ నడువో బొచ్చడినే కుప్ప బాయా, మామూలు కాదు. ఓ వచ్చినాయి చూడు, వస్తున్నాయి చూడు బాయా, వస్తానే చూడు. ఏ వెనక మళ్తున్నాయి రీ, అన్ని వెనక మళ్తున్నాయి. అడురి ఓ అయ్యా అడురి ఓ లేపు లేపు, తెల్లవి ఉన్నాయి రా, ఘోరంగా ఉన్నాయి చూసినా నేను. మా ఒక్కసారికి ఇక్కడ ఒలబెట్టి పైకి దిగగానే పొట్టు పొట్టు పడ్డాయి. పడితే పడ్డాయి కానీ ఏ ఒక్క చేపకు కూడా 18 సంవత్సరాలు నిండలేదు. మా మనకు తెల్ల చేప పిల్లలు మస్తు పడ్డాయి. ఇక అట్లనే బుర్కలు చూడరు, మనకు కావాల్సిన చేపల కంటే అయ్యి ఎక్కువ పడ్డాయి. మనం ఎప్పుడైనా రవ్వు చేపలు పట్టాలని గాలానికి పిండేసినా కూడా రవ్వులు తిన ముందుకే ఈ బుర్కలు వచ్చి తింటున్నాయి. సరే పిండితోని కాదు, ఎర్రలతోని జల్లలు, వేరే ఏ చేపలు పట్టాలన్నా గట్ల కూడా మళ్ళీ బుర్కలే వస్తున్నాయి. ఈ బుర్క ముక్కులు కూడా జర వెడల్పు ఉన్నాయి, చిన్న సన్న ముక్కులు కావి. వీటికి ఎట్లా వాసన వస్తుందో ఏం కథో. మనకు బుర్కకు కిలోమీటర్ దూరం ఉన్నా కూడా మనం ఎర్ర గుచ్చే చూడే లేటు. వామ్మ ఏసిండ్రా ఎర్ర అని రప్పు నురుకొత్తట్టుంది మా. ఇక సరే గాని మనకు ఒకటేసారి 12 రవ్వులు పడ్డాయి. ఇక అట్లనే మా బావ కూడా బుర్కలు మొత్తం కింద దులిపిండు. ఏ బుర్కలు ఎప్పుడు పడ్డా కూడా బయట కొద్దిసేపు ఎండల బండబెట్టి ఇంకొకసారి మళ్ళా గాలానికి పడితేరనుకో బండ కొట్టి వదిలిపెడతా అని చెవుల గట్టిగా చెప్పాలనిపిస్తుంది మా. ఇక మీకు కూడా తెలిసిందేనా, ఈ బుర్కకు మనకు అస్సలు పడదు. ఇక మొత్తానికి బుర్కలు ఇడిచిపెట్టి ఇక అట్లనే మనకు కొన్ని రవ్వులు పడ్డాయి, కూరకైతే పనికిరావు. వీటిని చక్కగా తీసుకుపోయి మన బాయిలు ఇడిచిపెడదాం. ఎట్లాగో ఈ చేపలు మనం పట్టకుంటే ఇక్కడనే ఉన్నాయనుకో, మనలు కూడా కరెంటు పెట్టడానికి తయారుగా ఉంటారు. గట్ల కరెంట్లు పెట్టినాక ఈ చేపలు అసలే బతకవు. అందుకే ఇప్పుడు ఈ తీసుకుపోయి బాయిల పోద్దాం. మనకి ఇంకా కొన్ని రవ్వులు పడ్డాయి, గదే ప్లేస్ లు ఇంకా మస్తున్నాయి. ఇప్పుడు బయట చేపలు ఎక్కువసేపు ఉన్నా కూడా చచ్చిపోతాయి. ఫస్ట్ అయితే ఈ చేపల్ని బాయిల పోద్దాం, కావాలంటే ఒల పట్టుకుని మళ్ళీకొద్దాం. ఇన్ని రోజులు ఈ చేపలు ఎక్కడెక్కడ తిరినాయో ఇప్పుడు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి మనకు కనిపించి ఈ అదృష్టం చేసుకున్నాయి. జర్రలుంటే గీయే చేపలు కరెంట్ షాక్ మొత్తం చచ్చిపోతుండే. ఇప్పుడు నేను మా అన్నయ్య కొడుకు మా బావ ముగ్గురం కలిసిపోతున్నాం. సస్తే తొందర ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాన్ని దాన్ని ఓ ఎడబడతాను ఎందుకు ఒరే అవుతలేరా ఎక్కడ ఎవరికి తిరుగుతా ఉన్నాయి. ఇంకెన్నున్నాయి? నాకు మా బావ చూడు రే, 1-3 కిలోలు కావాలని మొక్కి మరీ ఎత్తుండు. మామ ఇప్పటి వరకు అయితే మొత్తం 12 చేపలు వేసినాం. ఒక్కొక్క చేప 3-3 కిలోలు అయినా కూడా 36 కిలోలు కావాలి. దీని తల్లి ఒక్క చేప 5 గ్రాములు తక్కువ కూడా బయటది లేదు. ఏ సైజ్ చేపలు ఇంకా మస్తున్నాయి. ఇప్పుడు ఉరికి మళ్ళీ కొన్ని చేపలు పట్టుకొద్దాం. మామ నాకు తెలిసి ప్రతి ఊర్లో ఒక బ్యాచ్ ఉంటది. పొద్దున్నలేతే గాలలతో చేపలు పట్టుడు, చెరువు కట్టలేమ్మటి మత్తడి కింద తిరుగుడు. ఇంకా కొంతమంది ఉంటారు మా మంచిగా రోజు జాబుకు పోతారు, ఆదివారం వస్తే చాలు చేపలకు వస్తారు. ఇంకా కొంతమంది చిన్నప్పుడు ఇట్లా తిరిగి తిరిగి ఉంటారు. వాళ్ళకి ఇంకా బరువు బాధ్యతలు ఎక్కువ పెరిగినాయి అనుకో, గిజుండి దగ్గరకు వచ్చి చేపలు పట్టి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇక వాళ్ళు ఎత్తుకున్న బరువులు మొయ్యలేక దించలేక అట్లనే ఉంటారు పాపం. మామ ఉన్నమాట చెప్పాలంటే ఊర్లో ఉండేటోళ్ళకే గీ అన్ని సాధ్యం అవుతాయి. మామ ఇక సరే కానీ ఇప్పుడు 2వసారి మళ్ళీ వచ్చినాం. పోతానయా? ఓ అది ఎంతో గుంపే అవుగా అక్కడ ఉంది మూర్తి గుంపు. మూర్తి మూర్తి ఇడికిరా, ఫస్ట్ ఇడికిరా. అన్ని గోయిలేనే ఉన్నాయి, అన్ని వెనకకు మళ్ళీ ఉన్నాయి, మళ్ళీ వెనకకు మళ్ళీ వెనకకు మళ్ళీ.
మావ మనం ఫస్ట్ వల పెట్టినప్పుడు ఎక్కువ పడ్డాయి, ఇప్పుడైతే ఎక్కువ రాలేదు. నాకు తెలిసి తక్కువనే పడ్డాయి. తక్కువలంటే మూడు నాలుగు పడ్డాయి అనుకున్నా, కానీ వలలో చూస్తే ఒక్కటే ఉన్నది. ఒక్కటే చిన్నదే కానీ చిన్నంచనేది మావు. అసలే మళ్ళీ పెద్దగా అయితే 3 కిలోలు అవుతుంది. నేటి బాలలే రేపటి పౌరుడు. మళ్ళా మావుడు దీన్ని మూతి ముక్కు మూచి పట్టుకొస్తాడు. రేపటి పౌరుడే లోపే మొసమల్లగా చత్తట్టుంది. ఓ గుంపు ఇటొస్తాయి, మళ్ళా అన్నిటి వచ్చినాయి. పోమూర్తి ఓ ఎగురుతానాయి. ఓ మావకి ఇక్కడ రవ్వు చేపలు 5-6 కనిపించినట్టు అనిపించింది. ఈ పాడుగాను మొత్తం మళ్ళా బుర్కలే పడ్డాయి. నాకు తెలిసి ఈ బుర్కలను చూసి రవ్వులు అనుకున్నట్టున్నాం. రవ్వులు మంచి తెలికల్లే మావ, ఎట్ట తప్పిస్తున్నాయో తప్పిస్తానాయి. బుర్కలకైతే కొద్ది కూడా తెలియలేదు మావ ఎడ్డి ముఖం. కనీసం ఎట్లా తప్పించుకోవాలని కూడా తెలియదు. చక్క ఒడలనే పడతానాయి. ఏ ఎట్లాగ పడ్డా కూడా ఇడిచి పెడతానని ఒడలు అట్టే పంటనట్టున్నాయి. మావక మత్తడి దగ్గర మొత్తం బుర్కలు పడుతున్నాయని ముందుకొచ్చినాం. మేం ఇక్కడికి రాకపోదు. ఇగో ఈ కట్టబట్టుకున్నాడు చూసినావా, ఇక మనవడే ఈ బొందల చేపలు చొక్కున్నాయని పక్కకు పట్టుకొచ్చిండు. గీడికొచ్చి దిగమంటే నిలబడి చూస్తుండు. మనోనికి కూడా ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఇది లోతుందని. ఎట్లాగూ దిగమంటారని చిన్న గడ్డ మీదకి ఎక్కి నిలబడి చూస్తుండు. ఇక్కడికి వచ్చినందుకైనా ఇప్పుడు దిగాలని చెప్పంగానే జేబుల్ నుంచి బూస్ట్ తీసిండు తర్తదేమని. ఏ పని అయినా సరే దౌడకు పలుకులు ఎత్తేనే పని అయింది. మనోడు ఏమంటాడు ఎరికేనా, పలుకులు ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మొత్తానికైతే మనోని బూస్ట్ తడవకుండా మా అన్నయ్య కొడుకు అయితే ఇచ్చిండు. ఇక్కడ నీళ్లు నడువుల వరకు వస్తున్నాయి, అయినా కూడా ఇద్దరు కలిసి ఒడని గుంజుతురు. నాకు మాత్రం ఈ బొందల చేపలు లేనట్టు వాసన వస్తుంది మా బడబడ బడబడని పడాలి. ఒకసారి చిన్న కొడు తాత చేపలు ఉప్పుతాయి. మావకి ఇక్కడ చేపలుంటే ఈ పాటికి ఎప్పుడో వలల పడు. లాస్ట్ ప్రయత్నం అయితే చేస్తుర్రు ఏమైనా పడతాయని. నాకు తెలిసి ఈ వలల ఏం పడలేదు అనిపిస్తుంది. ఇదే వలని దిత్తుంటే కొద్దిగా టైట్ అనిపించింది నాకు. చేప అయితే పక్క పడ్డది అనుకున్న మావ. వీళ్ళు వలని పైకి లేపినాక అర్థమైంది అన్ని కట్టెపుల్లలే పడ్డాయని. కానీ ఇక్కడ అనుకున్న చేపలు అయితే పడలేదు. మనోడికి బొందల మస్తు చేపలు బొర్రుతున్నాయని ఉరికొచ్చి చెప్పిండు. మరి ఏం చూసి చెప్పిండో నాకైతే అర్థం కాలేమో. ఇక సరేగానే అందరం కలిసి ఫస్ట్ పడ్డ దగ్గరికి వచ్చినాం. దీని తల్లి ఇప్పుడు కుప్ప కుప్ప పడాలి చూడు. రాణి 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 చిన్నగా చూపుకుని రా, దెబ్బ దెబ్బ పోయినావు అనుకో వెనకకు మళ్తానాయి. ఓ పైలట్ వస్తున్నాయి వస్తున్నాయి వస్తుంది వస్తుంది. జూ వచ్చినాయా? లేపు 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 ఇంకా బయటరా బయటరా. సరే అయ్యే దన్న దన్న లేపు అయ్యి వచ్చిన పిల్ల పూమెన్ పిల్ల పూమెన్ పిల్ల ఎస్ ఇదా లే బాయ్ పూమెన్ పిల్ల పూమెన్ పట్రా. 3 కిలోలు అసలే ఫస్ట్ లోపల ఇరా తర్వాత చూసుకుంటే తిన్న పూమెన్ పిల్ల. ఓ హుషారున్నారు పూమెన్ పిల్ల. దగ్గర దగ్గర 3 కిలోలు అవుతుంది అది. మావకి ఇప్పుడు 2 రవ్వులు ఒక పూమెన్ పిల్ల పడ్డది. ఫస్ట్ అయితే ఈ 3 మళ్ళీ బాయిల్ వేసేద్దాం. దీని దంటకి ఇంకో పూమెన్ పడ్డా మంచిగుండు. పూమెన్ ని మీరు ఎప్పుడైనా చూసిరో లేదో, కొంతమందికి తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియదు. గది ఎట్లుంటుందో తెలవడానికి నేను మళ్ళీ చూపిస్తా. ఇగో మా బావ చెప్తుండే ఇందాక పోసిన చేపలు తిరుగుతున్నాయట. మావ మీకు పూమెన్ పిల్ల చూపిస్తా చూడు ఎట్లుందో. దీని బాడీని చూడడానికి మొత్తం పూలు పూలు ఉంటది. దీన్ని పూమరలని కూడా పిలుస్తారు. మావకి ఇది ఒకటే పడ్డది కానీ ఆడదో మొగదో అర్థం కావట్లే. ఏమన్నా కనిపిస్తుందా అని ఇటాడు బొలిపి చూసినాం. అట్లా కూడా మనకి ఏం కనిపించలేదు. కొద్దిగా తోక లేపమ్మా ఏమైనా ఉందో చూస్తా. మావ మనకు అట్లా కూడా కనిపించలేదు. ఇక సర్లే ఏదో ఒకటి కానీ పిల్ల పిల్లగాన్న మళ్ళీ ఒకటైతే పట్టుకొస్తాం. అప్పటి వరకు లోపల ఉన్న రవ్వులతో తిరుగు. మొత్తం ఎన్ని వేసినాం బావి మనం? మొత్తం 15 45. మావకి ఇప్పుడు మొత్తం 15 చేపలు వేసినాం. పూమెన్తో సహా ఒక్కొక్కటి హల్కాగా 3 కిలోలు కావాలి. అన్ని జర ఎక్కువనే అయితే కానీ తక్కువనే వేసుకుందాం. 3 కిలోలు చాలు. ఎక్కువైనా కూడా జర ముదురుతాయి, కూర మంచిగా ఉండదు. ఈ రెండు తిరుగుతూనే ఉన్నాయి. ఈ కూడా ఇప్పుడు అవి దొరకొద్దు. వాటిని దొరికించుకోవాలి. ఈ రెండింటిని మూల కూర్చొని రెండు ఇప్పుడు వేసిన గ్యాంగ్ ఈ రెండు. ఈ రెండు రావులు కొందరు ఇక్కడనే ఉన్నాయి. వాటిని కలుపుకోవాలి ఇంకా గుంపుని వెళ్ళక వచ్చినవేంది మనం తిరుగుతానే మంచిగా ఇది పూమెన్ పూమెన్ ఇలా కలవదు రాజు పిల్లలు పెట్టాలంటాడు బాగా దానికి దీనికి పార్ట్నర్ మనం తేవాలన్నా దీన్ని ఉంటుందా రవ్వు కలవదా పార్ట్నర్ అవి గుంపు ఉన్నాయా? రైట్ రైట్ ఇలా తిరుగుతాయి. కలిసినాయారా? ఓ ఇక్కడ కలవలే ఇంకా ఇది ఒకటి. ఓ ఇది ఒకటి తిరుగుతుంది ఏంది? ఓ ఇది దాని అనుకున్నాయి అన్ని మూడో మొటకడా జు జు పిలుచుకోరా అదే
కలిసిందే చూసింది ఊరుతుంది చూసింది కరెక్ట్ వచ్చేసాండ్రా బుల్లోడ అన్నది చల్ అంటే మామూలు రవ్వు చేపలు మొత్తం వన్ సైడ్ తిరుగుతున్నాయి. పూమేని మాత్రం ఆ మందిలా కలతలేదు, ఒంటరిగా తిరుగుతుంది. ఇప్పుడున్న పూమేని దంటకి ఇంకొకటి దొరికితే దాన్ని పట్టుకొచ్చి దీని దంటకు చేర్చుడే. ఒకవేళ ఏం దొరకలేదు అనుకో, ఇక బాయిలున్న పూమేని ఒక్కటే ఉంటది కాబట్టి ఆ గుంపుల్ని ఒక రవ్వు పిల్లని లైన్ వేసుకొని పడేసుకొని పార్ట్నర్ చేసుకొని కొత్త సంవత్సరం పెట్టుకునేది మంచిది. రవ్వు ప్లస్ పూమేని ఎక్సలెంట్ షాప్ వస్తుంది మామూలు బయటికి. ఇక సరే కానీ ఇది ఒక్కసారి పట్టుకొని వద్దాం. గత కాదు మూర్తి, పాయింట్ ఇచ్చినావా? పాయింట్ ఇచ్చినావు అన్నయ్యారా? కుప్ప కుప్ప వచ్చింది అటు నాడు 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 మళ్ళీ వచ్చింది. మొత్తం చుట్టుకొచ్చి దానికి ఏమో చుట్టేమైంది అంతగాను ఎటు రాకుండా. ఒరి మళ్ళీ చుట్టేది దాన్ని వచ్చింది. మధ్యలో మధ్యలో కాలే పోయిందానే అదే లేపు లేపు లేపు. ఓ ఆ కొట్ట కొట్ట కాదు, పడ్డాయి పడ్డాయి పడ్డాయి. అందుకో అందుకో ఉన్నాయా? ఫస్ట్ సారి వస్తానే వస్తానే చూసుకోరి. ఒక్కసారి గుంపు గుంపు కోలంగా మీరు అడగమ్మాలి. మామూలు లాస్ట్ సారి ఇటాటి బుర్రంగ ఒకటే పడ్డది, మబ్బులు మస్తు పట్టినా ఇప్పుడిప్పుడే చినుకులు వస్తున్నాయి. ఇక లాస్ట్ మామూలు ఇది ఒకటి బాయిలేద్దాం. ఇక అన్ని ఇట్లనే ఎక్కువ వేసినాం అనుకో మేత దొరకక పంచాది పెట్టుకుంటాయి. ఇప్పుడు ఒకదాన్ని బాయిలేద్దాం. కవర్లనా? ఏంది తాంబేలు ఉందా? హాయ్ తాంబేలు కావు, కాటికాయలు ఎన్ని కిలోలు? పది కిలోలు. ఏ మోసం మళ్ళీ ముక్కల పోతాను నీళ్ళు. గుంపు గుంపు కొరమేం తిరుగుతలేదు. అలా రారాజు మామకి బాయిలో మొత్తం 16 చేపలు వేసినాం. అంటే ఒక్కొక్కటి 3 కిలోలు అయినా కూడా మొత్తం 48 కిలోలు అవుతుంది. ఇంకొక చేపనైతే బరాబర్ కింట లెక్కే. మన ముచ్చట్లు ఎట్లుంటే ఎరికేగా ఇంట్లో మొత్తం గాలినా కడతాం. మళ్ళీ వీటిని బట్టేటప్పుడు లెక్కేసుకుంటూ చూపిస్తాం మామ. ఇక సరే గానీ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.